హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరినాథ్ని. మీరు చూస్తున్నారు ఏ టు జెడ్ మీకోసం యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, అమెజాన్ అయితే కన్నా గ్రేట్ రిపబ్లిక్ డేస్ అనే ఆఫర్స్ అయితే రిలీజ్ చేసింది. ఈ ఆఫర్ డేట్ చూసుకుంటే 20 నుంచి 23వ తారీఖు వరకు ఉంటుంది ఈ నెల. అలాగే ప్రైమ్ మెంబర్స్కి అయితే కన్నా 19th నుంచినే స్టార్ట్ అయిపోతుంది. సో అంటే ఇవాళ నుంచినే ఈ ఆఫర్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. అలాగే వీళ్ళు చూసుకుంటే ఎస్బీఐ కార్డు మీద 10% అప్ టు 1500 వరకు అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇది ఇన్స్టెంట్ డిస్కౌంట్. అలాగే ఈ కార్డ్ డిస్కౌంట్తో పాటు మనకైతే కన్నా నో కాస్ట్ ఈఎంఐని, ఎక్స్చేంజ్ ఆఫర్స్ అని కూడా ఇస్తున్నారు. అలాగే మనకి కొన్ని మొబైల్స్ ప్రైస్ చూస్తే కన్నా ఆ ప్రైస్ కూడా మనకు తగ్గించే అమ్ముతున్నారు ఇప్పుడైతే. సో ఆ డీటెయిల్స్ చూద్దాం. అలాగే మనకు ఫ్లిప్కార్ట్లో కూడా మనకు బిగ్ సేవింగ్స్ డేస్ అనేది కూడా స్టార్ట్ చేశారు వాళ్ళు. అది 20వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు అయితే ఉంటుంది ఆ సేల్స్ అయితే కన్నా. అలాగే ఆ సేల్స్లో కూడా వాళ్ళు 10% అప్ టు 1500 రూపీస్కి అయితే కన్నా ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. మీకైతే కన్నా హెచ్డిఎఫ్సి కార్డ్స్ ఉన్నట్టయితే కన్నా. అలాగే ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్కి అయితే కన్నా వీళ్ళు 19th midnight అంటే ఈరోజు అర్ధరాత్రి నుంచి అయితే కన్నా ఈ ఆఫర్స్ అనేది అందుబాటులో ఉంటాయి. ఆఫర్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఏ మొబైల్ అయితే ధర తగ్గించి అమ్ముతున్నారో ఆ మొబైల్స్ గురించి అయితే నేను మీకు ఒకటొకటి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ చూడొచ్చు అమెజాన్ హోమ్ పేజ్లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అని రాశారు 20th నుంచి 23rd అని. సో మనం ఇంకా కింద బ్రౌజ్ చేస్తే మనకి ఫస్ట్ మొబైల్ వచ్చి 1+80 5G మొబైలు. సో ఇక్కడ చూస్తే 43,000 ఉన్నది ప్రైజు. అలాగే మనకి కిందకు చూసుకుంటే 2500 కూపన్ కోడ్ ఉంటుంది. దీన్ని మీరు అప్లై చేస్తేనే మీకు వస్తుంది, లేదంటే ఒరిజినల్ ప్రైజ్ చూపిస్తుంది. అలాగే మనకి 2500తో పాటు 1500 వచ్చిందను ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉన్నది. సో మనకి నెట్గా అయితే 4000 డిస్కౌంట్ వస్తుంది. సో 39,000 రూపాయలు అవుతుంది ఈ మొబైల్. అలాగే మనం నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే శాంసంగ్ M51. దీని ఒరిజినల్ ప్రైస్ చూసుకుంటే మనకి 23,000 రూపాయలు ఉన్నది. సో అలాగే వీళ్ళు కూపన్ కోడ్ 2000 వస్తున్నారు దీనికి. అలాగే 1500 వచ్చి ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఆధార వస్తుంది. సో మనకి 3.5 అయితే డిస్కౌంట్ లభిస్తుంది. సో నెట్ చూసుకుంటే మనకు 19.5K లభిస్తుంది. సో ఈ రెండు మంచి డీల్స్ అనే చెప్పుకోవాలి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి MI 10i అనే మొబైల్. సో దీని ఒరిజినల్ ప్రైస్ చూసుకుంటే 22,000 రూపాయలు ఉన్నది. ఈ 22,000 రూపాయలు ఆఫర్ చూసుకుంటే ఇంకా 1500 వచ్చి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉన్నది. ఏమైనా కూపన్ కోడ్స్ ఇచ్చారా అనేది చూద్దాం. సో ఈ MI 10i వచ్చి వాళ్ళు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ పెట్టారు. సో మనకైతే బెనిఫిట్ ఏం కనిపించడం లేదు, ఓన్లీ బ్యాంక్ ఆఫర్ మాత్రమే ఉంటుంది ఇందులో. సో ప్రైస్ వైజ్ అయితే వాళ్ళు డిస్కౌంట్ ఏమి ఇవ్వలేదు. సో అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకు iPhone 12 mini. ఓ, ఈ మొబైల్ ఒరిజినల్ ధర చూసుకుంటే మనకు 64,490 రూపాయలు ఉన్నది. అలాగే మన కింద చూసుకుంటే 4.5 వచ్చిందని ఎస్బీఐ కార్డ్స్ ధర వస్తుంది. సో నెట్గా అయితే మనకి 60,000 రూపాయలు పడుతుందండి ఈ మొబైల్ అయితే కన్నా. ఒక మంచి డిస్కౌంట్ అనే చెప్పుకోవచ్చు ఈ మొబైల్కి. నెక్స్ట్ చూసుకుంటే మనకి 1+80 ప్రో ఉన్నది. సో ఈ మొబైల్ ఒరిజినల్ ధర చూపిస్తుంటే 55,000 ఉంటుంది, 55,000. సేమ్ అదే ధరకే వస్తుంది, కాకపోతే నో కాస్ట్ ఈఎంఐ మాత్రమే ఇందులో ఉన్నది, వేరే ఎలాంటి ఆఫర్ అయితే లేదండి. అలాగే మనకి చూసుకుంటే ఇక్కడ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మిషన్ ఇచ్చారు. సో దీనికైతే 13,990 రూపాయలు పడుతుంది అంటున్నారు. అలాగే ఇక్కడ చూస్తే దగ్గర 3,000 రూపాయలు తగ్గించామంటున్నారు. సో కరెక్ట్గా దీని ఆఫర్కి ముందు రోజు ఎంత ప్రైస్ ఉండేది కరెక్ట్గా తెలియదు. సో మనకైతే కంపారిజన్లో కరెక్ట్గా తెలియదు. అలాగే ఇక్కడ ల్యాప్టాప్స్ కూడా ఆఫర్లో ఇచ్చారు, అప్ టు 40% అండ్ గేమింగ్ ల్యాప్టాప్స్. దాని ధరలు అయితే నాకు ఖచ్చితంగా తెలియదు, ఆఫర్కి ముందు ఎంత ఉన్నాయో, ప్రైస్ డిస్కౌంట్ ఏమన్నా వచ్చిందా అని. అలాగే మనం నెక్స్ట్ కిందకి వెళ్తే 1+8 ప్రో ఉన్నది, దీనిపైన ధర ఏమైతే తగ్గించలేదు. సో అదే ధరకి అమ్ముతున్నారు. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే శాంసంగ్ M31 వచ్చి 500 రూపీస్ అయితే తగ్గించారు, 500 రూపాయలు అయితే. అలాగే మనకి ఇక్కడ చూస్తే Redmi 9 Power 1000 రూపాయలు అయితే తగ్గించడం జరిగిందని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది 10,999 రూపాయలకి వస్తుందట, 4GB 64GB. అలాగే 4GB 128GB చూసుకుంటే ఇందులో 11,999 అండి అది. సో సేల్కి ముందు కూడా ఇదే ప్రైస్ ఉండేది. సో ప్రైస్ ఏదైనా తగ్గించినట్టు అనిపించట్లేదు నాకు ఇది. సో సేమ్ ప్రైజే పెట్టేశారు అన్ని. ఇది శాంసంగ్ M31S కూడా అలాగే ఉన్నది. మోస్ట్లీ ఇది ప్రైజెస్ అయితే అలాగే ఉంచారు, కాకపోతే ఇక్కడ Redmi Note 9 Pro Max ఇందులో అయితే కన్నా 1000 రూపాయలు అయితే తగ్గించారు అనుకుంటున్నాను నేను. 6GB RAM 128GB అయితే మనకి 18,000 ఉండేది. సో ఇక్కడ 17,499 పెట్టారు. సో
500 అయితే తగ్గించినట్టు అనిపిస్తుంది. అలాగే మనకి 6 GB ర్యామ్, 64 GB స్టోరేజ్ వేరియంట్ అయితే ఇక 15,000 పెట్టారు. ఇంతకుముందు అయితే 16,000 అయితే ఉండేది అనుకుంటాను. 1,000 రూపాయలు అయితే దీనివల్ల తగ్గించడం జరిగింది. అలాగే మనకి ఇందులో అయితే కార్డ్ ఆఫర్ అయితే కూడా ఉంటుంది. సో 1,500 అయితే కార్డు ద్వారా కూడా మనము ఆఫర్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో మనకైతే నెట్గా అయితే 2.5 అయితే తగ్గుతుంది. సో అలాగే మనకి ఇక కిందకి వస్తే ఇంకా Redmi 9 ధర అయితే సేమ్ పెట్టారు, తగ్గించలేదు. Samsung M21 కూడా ధర అలాగే పెట్టారు. సో ప్రైస్ డిస్కౌంట్ ఏం లేదు, ఓన్లీ కార్డ్ డిస్కౌంట్ అయితే అన్నిటికీ వస్తాయి 1,500 దాకా, అది 10%. ఓకే, నెక్స్ట్ OnePlus 70 Pro అనే మొబైల్ ఉన్నది కింద. అలాగే మనకి కిందకి వెళ్తే సో దీని ధర చూసుకుంటే మనకి 44,000 రూపాయలు ఉన్నది. సో వీళ్ళైతే కూపన్ కోడ్స్ 5,000 రూపీస్ ఇచ్చారు. సో మనకైతే 44,000 నుంచి 5,000 తగ్గిస్తే 39,000కే వస్తుంది. అలాగే మనకి 1,500 తగ్గుతుంది. సో నెట్గా అయితే మనకి 37,500 అయితే పడుతుంది ఈ మొబైల్కి అయితే. కాకపోతే ఇది కొద్దిగా ఓల్డ్ మొబైల్. అలాగే మనకి ఇక్కడ కింద చూసుకుంటే MI 10 మొబైల్ ఉంటుంది. సో దీని ధర అయితే నాకు 49,000 ఉన్నట్టు జ్ఞాపకం ఉన్నది. సో ఇక్కడ చూసుకుంటే మనకు 45,000కే తీసుకొచ్చారు వీళ్ళు. అలాగే మనకి ఇక్కడ కార్డ్ డిస్కౌంట్ ఏముందా, కార్డ్ డిస్కౌంట్ ఏమీ చూపించట్లేదు. సో మనకైతే ఈ ధర మాత్రం 45,000 తీసుకొచ్చేసారు. సో ఇది కూడా ఈ ప్రైస్ రేంజ్లో మీకు ఒక మంచి మొబైలే అని చెప్పుకోవచ్చు. సో మనం ఫ్లిప్కార్ట్ హోమ్ పేజ్లో ఉన్నాము. సో అంటే Realme 7 ఈ మొబైల్ అయితే మనకి 13,999 రూపీస్కి అయితే వాళ్ళు పెట్టారు. సో అక్కడ చూసుకుంటే 14,999 రూపీస్ ఉన్నది. సో మనకైతే 1,000 రూపీస్ అయితే ఆఫర్ అయితే లభిస్తుంది. సో అలాగే మనకి Realme 7 Pro ఉన్నది నెక్స్ట్ మొబైల్. ఈ మొబైల్ అయితే ఇంతకు ముందు 19,999 రూపీస్ అయితే ఉండేది, మనకైతే 18,999 రూపీస్ అంటే 1,000 రూపీస్ అయితే ప్రైస్ కట్ ఉన్నది. అలాగే మనకు 10% కార్డ్ డిస్కౌంట్ కూడా అప్లై చేసుకోవచ్చు 1,500 రూపీస్ వరకు. నెక్స్ట్ చూసుకుంటే ఇక Realme 6 ఉన్నది. Realme 6 వచ్చేందులో ఇందులో మనకి 14,999 రూపీస్ ఉండేది ప్రైస్, ఇప్పుడు 12,999 రూపీస్కి అయితే లభిస్తుంది. సో 2,000 రూపీస్ అయితే అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది ప్రోడక్ట్ మీద. అలాగే మనకు యాజ్ యూజువల్ కార్డ్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇక్కడ iPhone 11 ఇదైతే కొద్దిగా ఓల్డ్ స్టాక్ వాళ్ళు మూవ్ చేయడానికి అయితే కొద్దిగా ఆఫర్లు అయితే రిలీజ్ చేసినట్టున్నారు. సో 51,999 రూపీస్ ఉన్నది. సో కాకపోతే ఇక్కడ 48,999 రూపీస్ పడుతుంది. సో మనకైతే 3,000 రూపీస్ అయితే ప్రైస్ తగ్గించినారు. అలాగే మనకి 10% అప్ టు 1,500 రూపీస్ వరకు అయితే కనుక కార్డ్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఒక మిడ్ రేంజ్లో అయితే ఇక్కడ పోకో X3 అనేది ఉన్నది. సో 15,000. సో ఇక్కడైతే 16,999 రూపీస్ ఉండేది, ఇక వాళ్ళు 14,999 రూపీస్ చేశారు, అంటే 2,000 రూపీస్ ప్రైస్ తగ్గించారు. కాకపోతే ఇది రీసెంట్గా 1,000 రూపీస్ దీని మీద ప్రైస్ పెంచారు పోకో X3 మీద. 15,999 రూపీస్ ఉండే 16,999 రూపీస్ చేశారు. అలాగే ఇప్పుడైతే 14,999 రూపీస్కి అమ్ముతున్నారు. నెట్గా చూసుకుంటే మనకి 1,000 రూపీస్ తగ్గింది. అలాగే మనకి కార్డ్ డిస్కౌంట్ వస్తుంది. కాకపోతే ఇది మంచి మొబైలే. ఎవరైనా 13,000 to 14,000 ప్రైస్ రేంజ్లో చూసుకుంటే ఇది ఒక మంచి ఆఫర్ అవుతుంది. సో అలాగే మనకి Samsung F41 ఇది రిలీజ్ చెప్పినప్పుడు అయితే కనుక మనకి సేమ్ ప్రైస్కే వచ్చి ఉండేది. సో 14,000 పెట్టారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి 15,499 రూపీస్ ఉండేది. సో 1,500 రూపీస్ అంటే 1,500 అయితే తగ్గించారు. అలాగే మనకి కార్డ్ డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇది ఒక మంచి మొబైలే. సో అలాగే మనకి పోకో మొబైల్స్ అయితే మనకి ప్రైస్ ఎక్కువ తగ్గించారు. సో పోకో మొబైల్స్ మీద మాత్రం మనకి ఎక్కువ ప్రైస్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఫ్లిప్కార్ట్లో. ఇక్కడ చూసుకుంటే 12,999 ఉండేది 11,999 రూపీస్ అయితే 1,000 రూపీస్ తగ్గింది. అలాగే మనకి పోకో C3 సేమ్ ప్రైజే ఉన్నది. సో అందులో ప్రైస్ వైజ్ అయితే డిస్కౌంట్ రాదు. అలాగే మనకు బిగ్గెస్ట్ ఎవర్ ఆఫర్ అని iPhones అని ఇక్కడ ఏమో మెన్షన్ చేశారు, iPhone SE iPhone XR అని. కాకపోతే ఇది కొద్దిగా ఓల్డ్ మొబైల్స్, మీరు కానీ కొనుక్కోవాలనుకుంటే ఓకే. ప్రైస్ అయితే కూడా తగ్గించారు, అలాగే మనకి కార్డ్ డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఇంక్లూసివ్ 4,000 ఆఫ్ ఆన్ HDFC కార్డ్స్ అంతే. ఈ
27,999 అనేది కార్డ్ ఆఫర్ తర్వాత అయితే వస్తుంది. అలాగే ఐఫోన్ ఎక్స్ఆర్లో అయితే కనుక 35,999 వచ్చింది. ఈ కార్డు హెచ్డిఎఫ్సి కార్డ్స్ యూజ్ చేస్తే మాత్రమే ఇంత ప్రైస్కి అయితే లభిస్తుంది. సో ఇది ఆఫర్ అయితే బాగానే ఇచ్చారు, కాకపోతే కొద్ది గోల్డ్ స్టాకు, అది మీ చాయిసు, మీరు కొనాలనుకుంటే ఆఫర్ ప్రైస్ అయితే పెట్టారు. సో అలాగే మనకి ఫ్లిప్కార్ట్ అయితే ఒక వై పే ఫర్ యువర్ న్యూ పోకో M2 Pro అని ఇక్కడ ఒక స్మార్ట్ ప్యాక్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది ఫస్ట్ టైం ఈ సేల్లో తీసుకొచ్చారు ఈ స్మార్ట్ ప్యాక్ అనేది. సో ఇంతకుముందు అయితే మనకి వేరే వేరే ప్యాక్స్ అయితే తెచ్చారు. సామ్సంగ్ F41 రిలీజ్ ఎప్పుడైతే మనకి ఎందరో ఒక స్మార్ట్ అప్గ్రేడ్ అనే ఆప్షన్ అయితే ఇక్కడ చూపించారు. 70% పే చేసి 30% అయితే 1 ఇయర్ తర్వాత పే చేయొచ్చు, లేకపోతే మొబైల్ అయినా రిటర్న్ ఇచ్చి వేరే మొబైల్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని. సో దానికి తమ్ముళ్ళు లాంటిది అయితే ఈ ప్యాక్ అని చెప్పుకోవచ్చు. సో అలాంటిదే ఈ ప్యాక్, స్మార్ట్ ప్యాక్. ఇందులో డీటెయిల్స్ చూద్దాం మనమైతే. ఇక్కడ చూస్తే మీకు గెట్ 100% మనీ ప్యాక్ అన్నది, అంటే మీరు మొబైల్ కొన్న తర్వాత మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తే మళ్ళీ 100% క్యాష్ అయితే మీకు వచ్చేస్తుందంట. సో దాని డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు, ఎలా యూజ్ చేసుకోవాలి ఏమీ అనేది. 100% ఇక్కడ చూసుకుంటే మనకి ఇందులో 100% అనేది అన్ని మొబైల్స్కి వర్తించదు, అలాగే మనం చూస్ చేసుకునే ప్యాక్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనం గోల్డ్ ప్యాక్ చూస్ చేసుకుంటే 100% మనీ బ్యాక్, సిల్వర్ ప్యాక్ అయితే 80%, బ్రోంజ్ ప్యాక్ అయితే 60% మనీ బ్యాక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో అలాగే వాళ్ళు అయితే 12 మంత్స్ టు 18 మంత్స్ అనేది ఇక్కడ పీరియడ్ కూడా మెన్షన్ చేశారు. సో మీరైతే 12 మంత్స్ నుంచి 18 మంత్స్ వరకు అయితే కనుక మీరు ఆ మొబైల్ వాడిన తర్వాత మీరు మొబైల్ వద్దని రిటర్న్ ఇచ్చేస్తే మీకైతే 100% క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. కాకపోతే వీళ్ళు కండిషన్ పెట్టారు, ఈ కండిషన్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది కొనాలా వద్దా, అది వర్తా కాదా అనేది. ఫస్ట్ వచ్చిందను వీళ్ళు పెట్టిన మొబైల్స్ ప్రైస్ చూసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే మనకు మ్యాక్సిమం అయితే 17,000 రూపీస్ మొబైల్స్ ఉన్నాయి. 17,000 కన్నా ఎక్కువ ప్రైస్ ఉండే మొబైల్ మీరు కొనాలనుకుంటే ఈ ఆఫర్ అయితే మీకు వర్తించదు. అలాగే వీళ్ళు వచ్చి కొన్ని మొబైల్స్ మాత్రమే లిస్ట్ చేశారు. సో ఈ వీళ్ళు చెప్పిన మొబైల్స్ కొంటే మాత్రమే మనకైతే ఈ స్మార్ట్ ప్యాక్ ఆఫర్ అనేది లభిస్తుంది. సో అలాగే ఈ ఆఫర్ డీటెయిల్స్ తీసుకుంటే మీకు ఇక్కడ చూస్తే ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ది ఫోన్ 10,000 రూపీస్ ఉంటే మీకు ఆ 10,000 వచ్చిందను మనీ బ్యాక్ ఆఫ్టర్ 18 మంత్స్, అంటే 18 నెలలు వాడిన తర్వాత వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తే మీకు మళ్ళీ 10,000 మీకు వచ్చేస్తాయి. కాకపోతే ఇక్కడ మీకు మంత్లీ సర్వీస్ కాస్ట్ అనేది 879 రూపీస్ ఉన్నది, అది మీరు ప్రతి నెల చెల్లించాల్సి వస్తుంది. ఈ 879 12 నెలలు చెల్లించిన మీకు సుమారుగా 10,000 రూపాయల దాకా అవుతుంది. సో ఒక సంవత్సరం 10,000 రూపాయలు అయితే మీరు పే చేయాల్సి వస్తుంది. సో మీరు 10,000 రూపాయలు ఇచ్చి మొబైల్ కొంటే మళ్ళీ ఒక 10,000 దాకా వచ్చిందను ఈ మంత్లీ సర్వీస్ కాస్ట్లు అయితే పే చేయాల్సి ఉంటుంది. కాకపోతే మీకు కొద్దిగా అడిషనల్ బెనిఫిట్స్ అయితే ఇచ్చారు. మీరు ఎంజాయ్ బెనిఫిట్స్ ఆఫ్ మల్టిపుల్ సర్వీసెస్ విత్ ఫ్లిప్కార్ట్ స్మార్ట్ ప్యాక్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీరు మొబైల్ కొన్నట్టయితే డిస్నీ, హాట్స్టార్, సోనీ, G5, జొమాటో, ఊటు, కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్, ప్రాక్టో, టెండర్. సో ఈ ప్రీమియం సర్వీసెస్తో పాటు మీకైతే 20,000 వరకు అయితే కానీ ఫ్రీ పీస్ అని ఇక్కడ మెన్షన్ చేశారు వాళ్ళు. సో మీకైతే వాళ్ళు పోచర్ రూపంలో ఇవ్వచ్చు, ఇది మింత్రా, ఊబరు ఇలాంటివి మెన్షన్ చేశారు. సో మీరు ఈ ఫ్రీ పీస్, అలాగే మీకు ఈ ఫ్రీ సర్వీసెస్ కన్నా యూటిలైజ్ చేసుకునేటట్టు కన్నా మీకు వర్త్ అవుతుంది. సో ఇలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీరు ఎక్కువ యూజ్ చేయకుండా ఉంటే కన్నా మీకు ఇందులో ఏం బెనిఫిట్ ఉండదు. సో ఈ ప్యాక్ మీకు ఎంచుకోకపోవడమే మంచిదవుతుందండి. కాకపోతే అన్ని మొబైల్స్కి వచ్చిందను మనము ఫర్ ఎగ్జాంపుల్ పోకో X3 తీసుకుంటే దీనికి అన్ని ప్యాక్స్లు అయితే ఇవ్వట్లేదు వీళ్ళు. సో వీళ్ళు గోల్డ్ ప్యాక్ అయితే ఇందులో ఇవ్వట్లేదు. సో మీకైతే కనుక ఇక్కడైతే చూడొచ్చు 60% మనీ బ్యాక్ అండ్ ఫ్లిప్కార్ట్ స్మార్ట్ ప్యాక్ అనేది మెన్షన్ చేశారు వీళ్ళు. సో ఈ ఒక్క ప్యాక్ మాత్రమే ఈ మొబైల్స్కి అయితే వర్తిస్తుంది. సో మీరైతే కనుక మీ మొబైల్ కొనేటప్పుడు ఏ మొబైల్ కొనాలనుకుంటారో ఆ మొబైల్ ఈ ప్యాక్ చూసి కూడా కొనండి, ఎందుకంటే 100% అది అన్నిటికీ వర్తించదు, ఏం పెద్ద ఆఫర్ లేదు. సో మనకైతే గ్రేటెస్ట్ ఆఫర్ కావాలంటే ఇక్కడ చూడొచ్చు మనం ఇండియాస్ ఫస్ట్ స్నాప్డ్రాగన్ 750G. ఇక్కడ ఇప్పటికైతే 20,999 రూపీస్ అయితే ఉన్నది, ఇది 5G మోడెమ్ మీద వర్క్ అవుతుంది. సో మనకైతే ఇదైతే గ్రేట్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. సో 2,000 రూపీస్ అయితే మనకి ప్రైస్ ఆఫర్, అంటే ప్రైస్ అయితే 2,000 రూపాయలు తగ్గించారు. అలాగే మనకి ఇంకా 1,500 అయితే కార్డ్ డిస్కౌంట్ కూడా వస్తుందా, కార్డ్ డిస్కౌంట్ అయితే మెన్షన్ చేయలేదు ఇక్కడ 1,500. సో మీకైతే
ఈ 5% ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ అన్లిమిటెడ్ మాత్రం 1000 రూపీస్ ప్రైస్ అయితే తగ్గే అవకాశం ఉంది. సో 1500 అయితే ఆఫర్ రాదు కార్డ్ డిస్కౌంట్ ద్వారా, అడిషనల్ డిస్కౌంట్ అయితే రాదు. కాకపోతే ఇది ఒక మంచి ఆఫర్ అయితే అనుకోవచ్చు. సో 19000 రూపాయలకే మీకు 5G మొబైల్ రావడం అనేది కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. సో ఈ బిగ్ సేవింగ్స్ డేస్ ఆఫర్ చూసుకుంటే ఇది ఒక గ్రేట్ ఆఫర్ అని చెప్పుకోవాలి. ఇది MI 10T సిరీస్. ఇక్కడ చూద్దాం ఇంకా కార్డ్ ఆఫర్ ఏమన్నా ఉన్నదా. బ్యాంక్ ఆఫర్ 3000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ అని ఐసిఐసిఐ, 5% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్. సో మనకైతే నెట్గా వచ్చి 27000 రూపాయలు అయితే పడుతుందంటే ఇది గ్రేట్ ఆఫర్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ మొబైల్ అప్పో రెనో 2. సో ఇది 39000 రూపాయల ధర ఉండి ఇది మనకి 27000కే లభిస్తుంది. కాకపోతే ఇది ఓల్డ్ స్టాక్ మూవ్ చేయడానికి అయితే ఎంత డిస్కౌంట్ ఇచ్చారు అనుకుంటున్నాను. సో అలాగే ఇక్కడ ఒక కేటగిరీ చూసుకుంటే మీకు అన్బీటబుల్ ఆఫర్స్ అని ఫ్లాగ్షిప్ మొబైల్స్ అన్ని ఇచ్చారు. సో వీటి మీద అయితే మీకు భారీ ధరలే తగ్గించినట్టు చూపిస్తున్నారు. సో రీసెంట్గా అయితే వీటి ధరలు పెంచి మళ్ళీ తగ్గించినట్టు అనిపిస్తుండేది. అలాగే మీరు కొనాలనుకుంటున్న మొబైల్ ఈ లిస్ట్లో ఉన్నట్టయితే మీరు ధర పోల్చుకొని అయితే మనకి కొనుక్కోవచ్చు. సో కొద్దిగా అయితే ధర తగ్గించినట్టే అనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే. మనకి నాకైతే ఓవరాల్గా చూసుకుంటే పోకో మొబైల్స్ మీద అయితే 1000 నుంచి 2000 వరకు అయితే ఆఫర్ తెలుస్తుంది. అలాగే రియల్మీ మొబైల్స్లో అయితే కనుక 1000 రూపీస్ నుంచి 2000 రూపీస్ వరకు తెలుస్తుంది. అలాగే మనకి ఇంకా శాంసంగ్ M51 అయితే మనకి ఒక మంచి ప్రైస్కి లభిస్తుందని చెప్పచ్చు. సో ఫ్రెండ్స్ చూశారు కదా అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ ఆఫర్స్. సో మీకు ఈ మొబైల్స్లో ఏది బెటర్ ఆప్షన్ అనిపించిందో మాకైతే కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయగలరు. అలాగే మీరు ఈ సీజన్లో ఏదన్నా మొబైల్ కొనాలనుకున్నారా ఆ మొబైల్ డీటెయిల్స్ కూడా మీరు కామెంట్ సెక్షన్ ద్వారా మాకు తెలియజేయగలరు. సో ఓవరాల్గా చూస్తే కొన్ని మొబైల్స్ మీద అయితే కన్నా వాళ్ళు ప్రైస్ డిస్కౌంట్ ఇచ్చారు. అలాగే మనకి కార్డ్ ఆఫర్ కూడా లభిస్తుంది. సో ఆ లిస్టులో మీరు కొన్న మొబైల్ ఉంటే కనుక సో మీరైతే కనుక చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే సో ఇవాళ వీడియోలు అయితే ఇంతేనండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ కూడా చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.